हेलो एवरीवन, वेलकम टू पियात्री न्यूज यूट्यूब चैनल। वीडियो मनम टीएसपीएससी ग्रूप वन प्रीलिम्स की संबंधी करंट अफेयर्स की एटुवंटि मैगजीन चदालो वीडियो मनम कंप्लीट गा तेलुसुकुनेटटुवंटि प्रयत्न मनम चेद्दाम। करंट अफेयर्स की एटुवंटि मैगजीन तीसुकुंटे मनकु एक्कुवगा बेनिफिट गा उंटुंदि, अदे विधंगा करंट अफेयर्स नुंचि ఎన్ని మార్క్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంది అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం। అయితే మనం ఇక్కడ చూడొచ్చు టిఎస్పిఎస్సి గ్రూప్ అన్న మనం చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ రీజనల్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అని అన్నారు, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అన్నవి ఈ రెండు టాపిక్స్లోనే కాదు జనరల్ సైన్స్ ఏదైతే ఉంటుందో అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుంచుకోండి। ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ బేస్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, అండ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా ఏదైతే ఉందో ఇక్కడ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్సే ఉంటాయి, అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని ఏదైతే ఇచ్చారో ఇక్కడ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి। మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విషయం మీకు ఇంతవరకు ఎవరు కూడా చెప్పి ఉండకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే అఫైర్స్లో పాలసీస్ గురించి కూడా అంటే గవర్నమెంట్ పాలసీస్ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడే ఉంటాయి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటాయి, అండ్ ఇక్కడ ఫస్ట్ అదేవిధంగా సెకండ్ టాపిక్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది। సో ఇక్కడ మనం చూడొచ్చు కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, సో కరెంట్ అఫైర్స్కి మనం ఎటువంటి మ్యాగజైన్స్ అనేది తీసుకోవాలంటే ఇక్కడ షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను। అయితే షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది గ్రూప్ టూ, కానిస్టేబుల్, ఎస్ఐ వీటన్నింటి వరకు అయితే ఓకే, కానీ గ్రూప్ వన్ గురించి ఇది కంప్లీట్గా మీకు యూజ్ అన్నది ఉండకపోవచ్చు। సో షైన్ ఇండియా మ్యాగజైన్తో పాటుగా మీరు ఇంకా కావాలంటే కురుక్షేత్ర అని చెప్పేసి ఒక మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది, కురుక్షేత్ర, అదేవిధంగా యోజన, కురుక్షేత్ర మరియు యోజన అని చెప్పి ఒక మ్యాగజైన్ అనేది ఉంటుంది, కురుక్షేత్ర, యోజన, అదేవిధంగా షైన్. మీరు ఈ విధంగా తెలుగు మీడియం వల్ల అయితే రెండు మూడు మ్యాగజైన్లు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది, అదేవిధంగా మీరు ఒకళ్ళు ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు ఒకళ్ళు ఉన్నట్లయితే ఇటువంటి మ్యాగజైన్స్ తీసుకోండి। ఇక్కడ క్రానికల్ అని చెప్పేసి ఉంటుంది, క్రానికల్ సక్సెస్ ఫర్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది, ఇటువంటి మ్యాగజైన్స్ అయినా, లేదు అంటే దృష్టి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అని చెప్పేసి ఉంటాయి, దృష్టి కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఇటువంటి మ్యాగజైన్స్ మీరు తీసుకోవచ్చు, లేదు అంటే అరిహంత్ పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ అనేవి మీరు ముఖ్యంగా అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే తీసుకోవచ్చు। అయితే వీటితో పాటు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా షైన్ ఇండియా లాంటి మ్యాగజైన్ మాత్రం ఖచ్చితంగా అయితే తీసుకోవాలి, షైన్ ఇండియా కావచ్చు, విజేత కాంపిటీషన్స్ కావచ్చు, ఎందుకంటే మీరు జాతీయ స్థాయి మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో వీటిలో రీజనల్ గురించి అంటే తెలంగాణ స్టేట్ గురించి పర్టిక్యులర్గా ఎక్కువగా టాపిక్స్ అనేవి అయితే ఉండవు। మీరు ఒకళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే ఒక మ్యాగజైన్ అయితే మన రీజనల్గా షైన్ ఇండియా మ్యాగజైన్ కావచ్చు, లేదా విజేత కాంపిటీషన్ లాంటి మ్యాగజైన్ ఒకళ్ళు మీరు తీసుకున్నట్లయితే ఇందులో మనకు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్స్ అనేవి ఇస్తారన్నమాట। అంటే షైన్ ఇండియా మ్యాగజైన్ ఒక్కటే మీకు సరిపోతుందని నేను చెప్పట్లేదు, షైన్ ఇండియా మ్యాగజైన్తో పాటు కురుక్షేత్ర మ్యాగజైన్, ఇంకా యోజన అనే మ్యాగజైన్ ఉంటుంది, అవి మాత్రం తప్పకుండా తీసుకోవాలి గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే। ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం దృష్టి కరెంట్ అఫైర్స్ లేదా ఆరియంట్ పబ్లికేషన్స్ లేదా క్రానికల్ సక్సెస్కి సంబంధించినటువంటి బుక్స్ తీసుకోండి, అండ్ వీటితో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా షైన్ ఇండియా లాంటి మ్యాగజైన్ చదవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రీజనల్కి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలసీస్ కావచ్చు, పథకాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మన లోకల్ మ్యాగజైన్స్, షైన్ ఇండియా మ్యాగజైన్ కావచ్చు, విజేత కాంపిటీషన్కి సంబంధించినటువంటి మ్యాగజైన్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఒక షైన్ ఇండియా మ్యాగజైన్, దాంతోపాటుగా కురుక్షేత్ర, అదేవిధంగా యోజన, అదేవిధంగా దృష్టి కరెంట్ అఫైర్స్ లాంటి మ్యాగజైన్స్ మీరు చదివినట్లయితే మీకు ఎక్కువగా బెనిఫిట్ అనేది ఉంటుంది। సో ఇది ఇప్పటి యొక్క వీడియో, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అండ్ మీకు ఇంకా ఏవైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆ టాపిక్ పైన నేను వీడియో చేయడానికి నేను ట్రై అన్నది చేస్తాను, అండ్ థ్యాంక్ యూ।